हेलो अंडी अंदर की हाय वेलकम टू एमडी टीवी वेज फूड चैनल मन चैनल लो ईवनिंग स्नैक रेसिपी दोस पिंडी तोटी स्वीट का उन्दे रेसिपी चेयबोतुन्ना चाला बहुत पिल्ललकी चाला बा नच्चुतुंदि मन की पिंडी दोस पिंडी मिगिलिना सरे अप्पुडु रुब्बिना सरे मन की इदैते कोंचेम ఒక నైట్ నేను బయట పెట్టేశానన్నమాట పిండి రుబ్బేసి అందుకని లైట్గా పులిసింది మీరు అప్పటికప్పుడు నానబెట్టుకొని రుబ్బేసుకోవచ్చు ఒక 2-3 గంటలు పప్పు ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే ఆ రెండు 2-3 గంటలు నానబెట్టేసి నీటిగా కడిగేసి ఆ తర్వాత దాంట్లో షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర మిక్సీ వేసిన పిండి ఉంది కాబట్టి నేను దీంట్లో మిక్స్ చేసుకుంటానన్నమాట దీవెన వచ్చాడు షుగర్ అనగానే ఉరికొస్తాడు మీరు అప్పటికప్పుడు మిక్సీ పట్టు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే రెసిపీ మిక్సీ పట్టుకునేటప్పుడు షుగర్ వేసుకోండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీ వేసుకోండి పప్పు బియ్యం ఇంకా అప్పుడు బాగుస్తదన్నమాట నా దగ్గర దోశ పిండి ఉంది నేను దాంతోనే చేస్తున్నాను ఇది వాటర్ లాగా ఉండొద్దు అసలు మనం దాంట్లో కొంచెం ఇలా జారుడిగా ఉంటే పిండి సరిపోతుంది నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసి ఉంచాను కాబట్టి ఇంకా బెల్లం అయితే వేయలేదు షుగర్తోనే చేసేస్తున్నాను ఏది వేసినా సరే చాలా బాగుంటుంది లైట్గా కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూసినట్టయితే ఎండీ టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అవ్వాలన్నమాట మనకి చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఇంకా మీ దగ్గర పులిసిన పిండి కాకుండా అప్పటికప్పుడు పట్టింది అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్ మనకి ఆ కొంచెం పులుపు కూడా లేకుండా ఉంటుంది 3 గంటలు పప్పు బియ్యం నానబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని షుగర్ కానీ బెల్లం కానీ ఆ పిండిలోనే వేసేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా షుగర్ అంతా కరిగిపోయింది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆల్రెడీ ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మరీ పల్చగా ఉండొద్దు మరీ తిక్కుగా ఉండొద్దు వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ మనకి బజ్జీ పిండి బ్యాటర్ లాగా ఉండాలన్నమాట లైట్గా జారుడుగా ఈ బిట్టు ముందు వచ్చేసినట్టుంది సారీ నెక్స్ట్ వస్తుంది మనకి ఒక గుంట గరిట తీసుకొని దాంతోటి ఆయిల్లో అక్కడక్కడ మనకి చిన్నవి కావాలా పెద్దవి కావాలా మన ఇష్టం అన్నమాట ఆయిల్లో మన సాయిల్లో సరిపడినన్ని గుండ గరిట సహాయంతో ఆయిల్ వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మనకి మంచిగా ఇలా బూరెల్లాగా మనకి అరిసెల్లాగా పొంగుతాయి అన్నమాట స్వీట్ అయితే మన ఇష్టం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ఇది వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు దోశ పిండి ఉన్నా సరే లేకపోతే ఇవి చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసుకుందాం ఇంకా చాలా బాగుంటుంది అవి ఇంకా ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకొని ఇలా ఆయిల్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇలా ఆయిల్ రాకుండా గరిటతో తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం అలాగే నెక్స్ట్ ఇంకా మిగిలిన పిండి ఉంది కదా మన దగ్గర అది కూడా ఎంత కావాలో అంత వేసేసుకోవాలి చూసారు కదా ఇది ఫస్ట్ బిట్ అన్నమాట మనకి ఆయిల్ హీట్ అవ్వగానే కొద్ది కొద్దిగా గరిటతో తీసుకుంటూ
ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకోండి. అవి మనకి వెంటనే పైకి వచ్చేసి అన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కువగానే ఉండాలి. మనం ఇవి వేసుకునేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసుకో, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసేసుకోవాలి. అవి మనం దగ్గరగా వేసేసామనుకోండి, అవి మొత్తం పిండంతా పొంగి మనకి పైకి వచ్చేస్తాయన్నమాట. మరి దగ్గర దగ్గరగా వేసేస్తే ఇలా కొంచెం లైట్గా ఫ్రై అవ్వగానే మనకు ఒక 2 మినిట్స్కే అవి మనకి ఆయిల్లో పైకి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా ఉల్టా వేసేసుకొని రెండు వైపుల కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక గరిట తీసుకొని దీన్ని ఇప్పుడు ఉల్టా వేసేసుకున్నాం. ఇంకా ఇలా లైట్ కలర్ కలర్ వచ్చింది మనకి. ఇంకా ఒక 2 మినిట్స్ అయితే మంచి కలర్ వస్తుంది. లోపల పచ్చిగా లేకుండా మనకి మొత్తం అంతా ఉడికిపోతుంది అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్పాంజీగా కావాలంటే స్పాంజీగా ఉంది, క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఫ్రై చేసుకొని తినేయచ్చు. చూసారు కదా ఇలాగనమాట. ఇలా సేమ్ అన్నీ ఇలాగే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్ అన్నమాట, చేయడం చాలా సింపుల్. తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, ఓన్లీ దోసపిండి అలాగే షుగరు, లేదంటే షుగర్ ఇష్టం లేని వాళ్ళైతే బెల్లం తీసుకోండి. మనకి ఏ బెల్లమైనా, బకెట్ బెల్లమైనా పర్లేదు, లేదంటే చెక్క బెల్లమైనా పర్లేదు. స్వీట్కి తగ్గట్టుగా చిన్న చిన్న ముక్కలుగా లేదంటే దంచి వేసుకోండి తొందరగా కరిగేలాగా. మీరు ఒకవేళ బెల్లం పెద్ద పెద్ద పీసెస్ వేసుకుంటే పిండిలోనే వేసుకొని గ్రైండ్ చేసుకోండి, మిక్సీ జార్లో వేసేసుకొని. ఇంకా తొందరగా ఏమంటారు మెదిగిపోతుంది అన్నమాట, మెత్తగా అవుతుంది. అయిపోయిందనమాట మనకి. ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక గరిట తీసుకొని ఇవన్నీ ఒక దగ్గర తీసుకొని ప్లేట్లో వేసేసుకుంటే మనకి మంచి స్నాక్ రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే దోశపిండి స్నాక్ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇంకా ఆయిల్ ఎక్కువసేపు ఉంచితే మనకి బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు గట్టి తీసుకొని మొత్తం అన్ని ప్లేట్లో తీసేసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MDTV వెజ్ ఫుడ్. ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాము. అలాగే మీరు ఎవరైనా కొత్త ఛానల్ పెట్టుకున్నట్టయితే మీ లింక్ అనేది మా కామెంట్ బాక్స్లో ఇస్తే మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాము. ఎవరికైనా నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇంకా మా వాళ్ళందరూ టేస్ట్ చేయడానికి, మా వారు దీవెన చూపిద్దాము. ఆల్రెడీ నేను రెగ్యులర్గా ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళకైతే కొత్తగా అయితే ఏముండదు. కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి, ఇప్పుడు తినలేదు అనుకునే వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిపైన వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకుని కూడా తింటారు చాలామంది, అలాగైనా బాగానే ఉంటాయి అన్నమాట. సేమ్ మనకి లైక్ బూరేలాగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అయితే మా వాళ్ళు ఇంకా అయిపోయింది, నేను చేసేసాను, టేస్ట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంటుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే నార్మల్గా వేసాను, పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వేసాను. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MDTV వెజ్ ఫుడ్ ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా దీవెన్ బాబు, మా వారు అందరూ తినేస్తున్నారు. కొంచెం వేడిగా ఉన్నాయన్నమాట, అందుకనే వేయగానే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసాను. వేడిగా ఉంది, చల్లారిన తర్వాత తినేసారు మొత్తం అంతా. కాలుతుందనేసి వద్దన్నారు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.